ప్రకృతి ప్రేమలో పురుడు పోసుకొని శ్రమజీవుల చెమట చుక్కలతో పుట్టిన సాహిత్యం, అనచబడిన హక్కుల కోసం అరించిన కవిత్వం ఎప్పుడూ దొరలకు దండం పెట్టదు, కప్పే శాల్వకు సహో అను అనదు సాహిత్యం, ప్రశంసా పత్రం కోసం పాకులాడదు పాట, జ్ఞానమిచ్చే జ్ఞాపక కోసం గడిలో బందీ అవ్వదు, చెట్టంత అక్షరాన్ని చిగురుడాకు శాల్వక కంటికి కనబడదు, ఆలోచన అక్షరం ఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే అంటూ కూడా సుమన్ గౌడ్ రాసిన అంశానికి సంబంధించి కూడా చూసినాం. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అత్యంత బాధాకరమైన విషయం ఏందో తెలుసా? మీ అందరికీ గుర్తుందో లేదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటంటే, పాటమ్మతోనే ప్రాణం నీకు చదువులమ్మరా అని పాట రాసిన రాంబాబు కానీ, అలాంటి వ్యక్తులు తెర మీదకి వచ్చిల్లు కానీ, ఆ గతంలో తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసి ఇప్పుడు సాంస్కృతిక సారలో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరు కూడా తెలంగాణ తర్వాత పాట రాయలే. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకరే ఒకరు ఏపూరు సోమన్న మాత్రమే పాట రాసింది. ఎవడిపాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఈ ఒక్క పాట మాత్రమే మీకు తెర మీదకి వచ్చింది. మిగతా పాటలన్నీ కూడా బందీ అయిపోయినాయి. ఇక్కడ ఏంది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రగతి భవన్ ఏదైతే ఉందో అక్కడ ఏం చేస్తున్నారంటే, మా వాళ్ళు 15,000 నుంచి మొదలు పెడితే మరి 20,000 ఇస్తాండో, 25,000 ఇస్తాండో, 30,000 ఇస్తాండో తెలియదు, కానీ పే స్కేల్కు సంబంధించి మరి ఇప్పటి వరకు వాళ్ళకి జీతాలు పడ్డాయో తెలియదు, కానీ చాలామంది కూడా ఇక్కడ బందీ అయిపోయారు అనేది మాట. ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేసిన ప్రతి అంశం మీద పాట రాయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి, మరియమ్మ లాకెట్ బెత్తు నుండి, నేరెళ్ల ఘటన నుండి, ఇంటర్ బోర్డు కా నుండి, టీఎస్పీఎస్సీ కా నుండి, ఓఆర్ఆర్ లీజ్ల కా నుండి, తర్వాత 111 జీవో కా నుండి, ఆ తర్వాత కలెక్టరేట్ల సమీకృతాలు కానీ పోడు పోముల కానీ సంబంధించి వీటన్నింటినీ కలిపి ఒక పాట రాస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎంత స్థాయిలో విమర్శలు వస్తాయో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దానిలో సక్సెస్ అయింది, చాకచక్యంగా వ్యవహరించాడు. పాటతోని ఏదైనా సాధ్యం, పాట మాట కవిత్వాలతోని ఏదైనా సాధ్యం అనే విషయాన్ని చాలా క్లారిటీగా వచ్చిన పరిస్థితులు కనబడ్డాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేసిండంటే పాటను బందీ చేసేసిండు. ఒక ఏపూరి సోమన్న అప్పుడు పాట పాడితే తనకు ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందో చూడు, ఎప్పుడో కేసులను తీసుకొచ్చి ఎట్లా చేసిందో కూడా చూసినాం మనం. ఇక్కడ రాసిన పాటలకు సంబంధించి ఈరోజు పౌరాక్షల సంఘ నేతలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతరత్ర కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏదో అభివృద్ధి జరుగుతుంది, ఏదో ఒకటి చేయబోతున్నాం అనుకున్న తరుణంలో ఈరోజు కవి ఏంది, సాహిత్యం రచనను బందీ చేసుకున్నాడు. దాంతో రచనలకు సంబంధించి అంటే కవిత్వాలకు సంబంధించి కాదు, సాహిత్యానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఏం చేసిండు అంటే పాటలకు సంబంధించి కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలకు సంబంధించి ఈరోజు బందీగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను చెప్తానా, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఆ రోజు ఏ నినాదం అయితే వచ్చిందో ఆ నినాదంతోనే మనం ప్రశ్నించాలి. మనం ఎట్లుండాలి అంటే, ఒకటి భయపడేది లేదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఏ రోజైనా ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు మరణించేయాల్సిందే, ఈ మరణించేలేపు నేను నా గడ్డకు ఇది చేశాను, ఇక్కడ ప్రజల కోసం ఇది చేశాను, ఇన్నాళ్ళు నేను ప్రశ్నించాను అనే ఒక తృప్తితో చచ్చిపోయిన ఆత్మ శాంతిస్తుందేమో కానీ బానిస బతుకులు బతికి బాంచెన్ దొరావ, ఎవడో ఏదో కేసులు పెడతాడు, లేకపోతే ఎవడన్నా చంపేస్తాడు, లేకపోతే ఎవడన్నా బెదిరిస్తాడు అని భయపడిన అన్ని రోజులు మనం ఇంకా బానిస బతుకులు బతకాల్సిందే. చెప్తున్నా కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ ప్రధాని అయినా, లేకపోతే ఇంకెవరైనా కూడా మీరు ఆదర్శ భాగంగా తీసుకోవాల్సింది ఒక భగత్ సింగ్ చూడండి, ఒక చెగువేరాను చూడండి, ఒక సుభాష్ చంద్రబోసును చూడండి. కానీ ఇక్కడ ఏది అయితే మన తెలంగాణకు సంబంధించి చాకలి ఏలమ్మ, కొమరం భీముకు సంబంధించిన పోరాట పడమైన మర్చిపోయిలా, ఆ రోజు నైజాం మీద, నిజాం ప్రభు మీద మన పోరాటం మర్చిపోయినామా? ఈరోజు మీరు ఎందుకు ఇక్కడ ఏమి సంక్షేమ పథకాల రూపంలో వస్తున్న రైతు బంధుకు ఆశపడుతున్నారా, రైతు బీమాకు ఆశపడుతున్నారా, కళ్యాణ లక్ష్మికి ఆశపడుతున్నారా, షాదీ ముబారక్కు ఆశపడుతున్నారా, దేనికోసం ఆశపడుతున్నారు? మీరు నిజంగా ఆలోచిస్తే రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర గురించి ఒకసారి మాట్లాడాలి. రైతులకు ఏది మద్దతు ధర అనే విషయాన్ని మీరు ఇక్కడ మాకు 3,000 2,000 కాదు, అదే క్వింటాల్కు 2-3,000 పెంచి చూపెట్టు దొరా అని చెప్పుర్రి. ఆ తర్వాత నా కొడుకు ఉద్యోగం ఏది, ఇన్ని ఖాళీలు ఉన్నాయని అడుగురి. ఆ తర్వాత ఈరోజు మీకు ఏదైనా అనారోగ్యం అయితే ఏఐజీ హాస్పిటల్, ఢిల్లీ లాంటి హాస్పిటల్లో పోతాను, మాది పేద ప్రజల దవాఖానా పరిస్థితి ఏందని అడగాలి. ఈరోజు మీరు అడగాల్సింది ఏంది, అన్ని కార్పొరేషన్ల లోన్లకు సంబంధించి ఎందుకు వస్తలేదు, స్వయం ఉపాధిని మీరు ఎందుకు కల్పించలేకపోతారని, ఇదే తెలంగాణ రాష్ట్రంలో రైతుకు సంబంధించి పంట బీమా యాక్ట్ ఎందుకు అమల్లో లేదని అడుగురు, ఇదే తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలతో పాటు వాళ్ళకు నిరుద్యోగ భృతి ఎందుకు, మాకేమద్దు, మాకు 10 లక్షలు మాకు స్వయం ఉపాధి కల్పించమని చెప్పండి. ఈరోజు విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత
అత్యంత దారుణంగా దయనీయంగా దరిద్రంగా ఉంది. ఈ రోజు పక్కనే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో 70% పైగా కూడా పోస్టింగ్లు కూడా ఫిలప్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. అడగండి, ఇవన్నీ మనం అడగాలి, ప్రశ్నించాలి. లేదన్నా నేను ప్రశ్నించను, నేను ఇట్లనే ఉంటా అంటే కుదరదు. రేపు పొద్దుగాల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత అక్కడ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వచ్చినాయి. ఏంది అంటే, మేము పోరాటం చేస్తే మా మీద కేసులు అవుతాయి. కేసుల కోసం భయపడే తెలంగాణ ఘటన ఇది. మనం పుట్టిన ఈ గడ్డ గురించా? నీ ఒక్కడి స్వార్థం కోసం చూడొద్దు, యావత్తు తెలంగాణ యొక్క యువత భవిష్యత్తును చూసుకోవాలి. ఇక్కడ నేనున్నా, ప్రశ్నిస్తున్నా, రేపు పొద్దుగాల ఏది జరిగినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా, నేను బానిసను కాదు అని కూడా చెప్తున్నా. నేను బానిసను కాదు అని ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా, నేను అమరుణ్ణి. ఈ గడ్డ మీద నా ప్రాణాలు ఎక్కడైనా వదిలేసే అమరుణ్ణి నేను. మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది, చైతన్యపరచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజ్లు అనే కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళు లగ్జరీ కార్లో వెళ్తే ఈ రోజు కూడా నిరుద్యోగి ఇంకా కన్నీళ్లు పెట్టుకుని బెల్ట్ షాప్ల వంటి గ్రామాలలో కిరాణం కోట్లలో కూడా ఈ రోజు వైన్స్ ఎందుకు ఏరులై పారుతున్నది? ఈరోజు మిషన్ భగీరథ చెప్పి గతంలో అదే నీళ్లు తాగి కల్తీతో ఎంతమంది మరణించలేదు? ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? ప్రశ్నిస్తే మాత్రం, అడిగితే మాత్రం, మన మీద కేసులు పెడితే ఎక్కడి రాజ్యాంగం ఇది? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అయ్యా మీ తప్పు ఇది, మీరు మార్చుకోండి అని మనం అడగాలి, చెప్పాలి. మన బాధ్యత అది. కానీ మనం ఇంట్లో కూర్చొని ఇక ఏం చేయలేమంటే మనం ఏం చేయలేం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించడానికి ముందుంటేనే బాగుపడతాం, లేకపోతే ఇంకా కూడా మనం బందీగా మారిపోతే మనం చేయాల్సింది ఏమీ ఉండదు, మళ్ళీ బానిస బతుకులు మాత్రమే బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పులేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం 1969 నుండి మొదలైన ఇదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2001 నుండి ఉవ్వెత్తునేరి 2009 వరకు మనకు వచ్చిన ఆ పోరాట ఫలితాలను చూసాం. ఈ ఒక్కరోజుతో ఏదో జరిగిపోతుంది, ఇప్పటితో కాదు, రేపు పొద్దుగాల 2024లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ప్రశ్నిస్తాం. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ వచ్చినా ప్రసిద్ధం, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వచ్చినా ప్రసిద్ధం, లేదు రేపు పొద్దుగాల ఏదైనా కూటమి అధికారంలోకి కూడా ప్రశ్నించిన అధికారంలోకి వచ్చినా మనం ప్రసిద్ధం. మనం ఎప్పుడూ ఒక విపక్షం, జర్నలిజం. మన ఒంట్లో ఉండే ప్రతి రక్తం కూడా ఉండాలి. ఎందుకు అంటే ఈరోజు ప్రజా సమస్యల గురించి తెలియజేయడానికి ఏ ఛానల్ కనిపిస్తున్నాయి మీకు? ఇదివరకు 30 నిమిషాల వార్తలు వస్తే నిజాలే ఉండేది, ఈరోజు 30 గంటలు 24 గంటలు వచ్చినా అలా నిజాలు లేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిపాలన గురించి మనం చెందకపోతే ఎట్లా? ఈరోజు ఎమ్మెల్యేల మీద లైంగిక ఆరోపణలు వచ్చినాయి, ఏం చర్యలు తీసుకున్నారు? పార్టీ నుండి సస్పెండ్ చేసిలా, అదే ఈటల రాజేందర్కి సంబంధించి కేవలం జమ్నా హాచరికి సంబంధించి భూమిని కబ్జా చేసాను, ఇతరత్ర పెట్టి బయటికి నెట్టేసిన పరిస్థితి మనం చూడలేదా? ఈరోజు మనం, నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నించాలి. ఎక్కడ వెనకడుగు వేస్తే అక్కడ అప్పుడు ఆదమర్చి నిద్రపోతే అంతే సంగతి మన పరిస్థితి. ఇక్కడ ఎవరిని నమ్మనికి లేదు, మన పోరాటాన్ని చేయాలి, చైతన్యపరచాలి. ఏం జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న. తెలంగాణ సంపద ఎంత ఘోరంగా కూడా ఇతర రాష్ట్రాలకు పోతుందన్న. మహారాష్ట్రకు సంబంధించిన ఏవో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టుకుని, లేకపోతే తనకు పిఆర్ఓ పెట్టుకున్న పరిస్థితి. బీహార్ నుండి వచ్చిన వాళ్ళందరినీ సలహాదారులుగా పెట్టుకున్నారు. తెలంగాణ బిడ్డలు లేరా, కనబడతలేరా? మీరు ఆలోచించాలి ఇదంతా. ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వాళ్ళు రిటైర్డ్ అయినా మాత్రం వాళ్ళు ఎందుకు ఇంకా సీనియర్ ఇంకా లేరా? ఐఏఎస్ క్యాడర్ లేదా దాని కింద? దాంతోపాటు ఇక్కడ ఓఆర్ఆర్ లీజ్కు సంబంధించి 15,000 కోట్ల రూపాయల నష్టం ఎవరి దగ్గర పోతుంది? ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏమని చెప్పారు? మన భూములు మనకే ఉండాలి, అవసరమైతే ఆ ప్రభుత్వ భూములలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దాం, లేదా వాళ్ళు వంచుతాం అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు అమ్ముతున్నారు? ఈరోజు మన ధనిక రాష్ట్రం ఉన్నాక ఈరోజు అప్పుల పాలు ఎందుకు అయిపోయింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్తే ఒక ఎకరానికి నీళ్లు పోవడానికి దానికి అయ్యే విద్యుత్ ఛార్జీ 50,000, అదే ఎకరానికి పెట్టుబడి అయ్యే ఖర్చు 50,000. ఇక దేనికోసం మరి? ఇదంతా ఎవరి మీద? ప్రజల మీద భారం కాదా? మీరే ఆలోచించాలన్నా. మీరు చైతన్యవంతులు కావాలి, పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇగో మీకు చూపెడుతున్నాం. ఇంకేం చేయాలో మీరే ఆలోచించండి. ఎందుకు అంటే దానికి సంబంధించిన విషయానికి సంబంధించి ప్రధానంగా